పదిహేడో వచనం నుంచి ఇరవయో వచనం దాకా ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. దేవుడు ఏమి ఇచ్చాడంటండి? జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతను వివేచనను అనుగ్రహించడా. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. దర్శనాలను స్వప్నాల్ని గ్రహించడానికి తెలివిగలవాడై ఉన్నాడంట. దేవుడు దానియేలుకి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం అక్కడ మనం చూస్తా ఉన్నాం. గమనించుకోండి, వీళ్ళు అనుకూలమైన పరిస్థితుల్లో ఏమన్నారు? వీళ్ళు ఎక్కడున్నారు అంటే ఒక శత్రు రాజు యొక్క రాజ్యంలో ఉన్నారు. బానిసలుగా జీవిస్తున్న సమయంలో రాజుగారు వీళ్ళకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ని లేకపోతే ఆ బహుమానాల్ని దావీదు దానియేలు వాటి ద్వారా తనని తాను అభివృద్ధిపరచుకోవడానికి ఇష్టపడకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ఈ నలుగురిలో ఆయన యొక్క శక్తిని ఆయన ప్రదర్శించడం మొదలుపెట్టాడు, మేనిఫెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఏమేమి ఇచ్చాడంట? జ్ఞానాన్ని ఇచ్చాడంట, వివేచాన్ని ఇచ్చాడంట, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యతను ఇచ్చాడంట, దర్శనాల్ని కళల్ని అర్థం చేసుకోవడానికి దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చాడంట. గమనించండి, ఈ దానియేలు గ్రంథమే ఇది ప్రవచనాత్మకమైన గ్రంథం. అంటే ఇది రాయడానికి క్రీస్తుపూర్వం చాలా సంవత్సరాల క్రితం అయితే రాశారు, కానీ ఇది ప్రస్తుతం ఉన్న కాలంలో మాత్రమే అర్థం చేసుకోగలిగే గ్రంథం. నాకు తెలిసి ఆది సంఘానికి కూడా ఈ గ్రంథం అర్థమై ఉండదు. నేను ఈ విషయం నేను స్టార్టింగ్లో చెప్పాను. ఈవెన్ ద ఎర్లీ చర్చ్కి కూడా ఈ బైబుల్ ఈ దానియేలు గ్రంథాన్ని అర్థం చేసుకోవడం కష్టమైంది. ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా లాస్ట్ డేస్లో చివరి దినాల్లో ఉన్న వాళ్ళ కోసం రాయబడిన గ్రంథం అని దేవుడే దానియేలుకు చెప్పి, నేను నీకు మొత్తం చెప్పను, ఇది చివరి దినాలు వాళ్ళ కోసం రాయబడింది, దాన్ని అప్పటిదాకా మూసేసేయమని చెప్పి దేవుడు దానియేలుకి సంపూర్ణమైన ఆ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకుండా ఆపేసినట్టు చూస్తాం మనం. ఈ దీంట్లో ప్రవచనం ఉంటుంది, దేవుని జ్ఞానం ఉంటుంది, దేవుని అంటే మనకి బుద్ధి కలుగ చేసే వచనాలు ఉంటాయి, విజ్డమ్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, వివేచనకు సంబంధించిన వాక్యాలు ఉంటాయి, దేవుని జ్ఞానము మిరకల్స్ కనిపిస్తూ ఉంటాయి దానియేలు గ్రంథంలో. అయితే ఈ రెండో అధ్యాయం నుంచి దేవుడు దానియేలు నెబుకద్నెజర్కి చూపించిన కళలు కావచ్చు, దర్శనాలు కావచ్చు, దానియేలు వాటిని ఎలా ఇంటర్ప్రెట్ చేశాడో, ఎలాంటి ప్రవచనాలు ఇచ్చాడో మనం నేర్చుకోబోయే ముందు అసలు దేవుడు ఇటువంటి వరాలు ఎందుకు ఇస్తాడో ఒకసారి గమనించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే చాలామంది ఈ వరాలని బట్టి గొప్పగా ఫీల్ అయ్యే క్రైస్తవులు ఉన్నారు, వాటిని మంచిగా వాడేవాళ్ళు ఉన్నారు, చెడ్డగా వాడేవాళ్ళు ఉన్నారు. బయట ఈ వరాల గురించి తెలియకుండా వాటిని దూరంగా పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. గమనించండి, దానియేలుకి వాళ్ళకి దేవుడంట జ్ఞానాన్ని ఇచ్చాడంట, బుద్ధిని ఇచ్చాడంట, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యతను ఇచ్చాడంట, వివేచన ఇచ్చాడంట, దర్శనాల్ని కళల్ని పరిశోధించడానికి లేకపోతే అర్థం చేసుకోవడానికి గ్రహించుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చాడంట. మనకి నూతన నిబంధనలు చూస్తే సంఘానికి కూడా దేవుడు కేవలం ఇట్లాంటి వరాలు ఇవ్వడం మనం చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయానికి వెళ్ళండి. ఎందుకు ఇచ్చాడు దానియేలుకి దేవుడు వరాలు? దేవుడు నిన్ననే నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఆయన బుద్ధి కానీ ఆయన ఆలోచనలు కానీ మార్చుకునే దేవుడు కాదు, ఆయన ఒకే రీతిగా పనిచేసేవాడు. సో మన దేవుడు ఎందుకు ఈ వరాలని లేకపోతే ఈ గిఫ్ట్స్ని దేవుడు ఎందుకు ఇస్తాడో సంఘంలో కావచ్చు, సంఘస్థులకు కావచ్చు, దేవుడు ఎందుకు ఇస్తాడో, ఎలా ఇస్తాడో మనం ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనం నుంచి చూడండి, 12వ అధ్యాయం 4వ వచనం నుంచి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. కృపావరములు అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది మన శక్తితో కానీ మన జ్ఞానంతో కానీ సంపాదించుకోదగినవి కావు, కృప ద్వారా మనకి ఇవ్వబడాయి. అంటే ఈ వరాలు పొందుకోవడానికి మనకు అర్హత ఉందా లేదా అనేది అనవసరం, కానీ ఏ అర్హత ఉన్నా లేకపోయినా
దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు మనకి వరాలు ఇస్తాడు ఆయన కృపను బట్టి అంటే మన మెరిట్ మీద కాకుండా మనకున్న అర్హతల మీద ఆధారపడకుండా దేవుడు మనకి ఇచ్చే వరాలు ఈ కృప వరాలు గమనించండి దానియేలు గ్రంథం మొత్తంలో మనం మెయిన్గా చూస్తున్న థీమ్ ఏంటి దేవుని యొక్క సార్వభౌమత్వం అంతేనా మొట్టమొదటి నుంచి మనం గమనిస్తున్నది ఏంటి ద సావరనిటీ ఆఫ్ ద లార్డ్ దేవుని యొక్క సార్వభౌమత్వం బబులోను రాజ్యానికి దేవుడు దానియేలు అప్పగించాడు అంతేనా ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు అప్పగించారు దేవుడు అప్పగించాడు కానీ బబులోను రాజు ఆక్రమించుకోవాలి మనం ఆ విషయం నేర్చుకుంటా ఉన్నాం బైబిల్ మొత్తం చూస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుని యొక్క సార్వభౌమత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది సావరనిటీ కనిపిస్తూ ఉంటుంది మంచోళ్ళు చెడ్డోళ్ళు అన్న ఆలోచన కాదు కానీ దేవుడు ఆయన ఇష్టానుసారంగా మెరిట్తో సంబంధం లేకుండా మనుషులతో డీల్ చేస్తూ ఉంటాడు సో అందుకే కృపా వరములు అని చాలా క్లియర్గా ఉన్నాయి ఆ వరాలు మనకు ఎలా వచ్చినాయి అంటే దేని ద్వారా వచ్చినాయి దేవుని కృప ద్వారానే వస్తాయి కానీ మన అర్హత ద్వారానో మనం సంపాదించుకున్న దాని ద్వారానో మనకి రావు గమనించండి సో చదవండమ్మా మళ్ళీ ఒకసారి చదవండి నాలుగు కృపావరములు కృపావరములు నానా విధములుగా ఉన్నవి నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే అందరిలోనూ అన్నింటినీ జరిగించే దేవుడు ఒక్కడే మనకి అక్కడ త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్క్ చాలా క్లియర్గా కనిపిస్తుంది దెర్ ఆర్ వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్ అని ఉంటుంది నానా విధములైన కార్యాలు అయితే ఉన్నాయి కానీ వాటిని అందరిలో జరిగించే దేవుడు ఒక్కడే ఇక్కడ దేవుడు అంటే ఎవరిని అడ్రస్ చేస్తున్నట్టు దేవుడు అంటే ఎవరిని అడ్రస్ చేస్తున్నట్టు బైబిల్లో దేవుడు అన్న మాట ఎప్పుడైనా మనకు కనిపించినప్పుడు ఆ అడ్రస్ స్పెసిఫిక్గా ముందు ఎవరికి వెళ్తుంది అంటే ఎఫ్ఎస్సి పత్రిక 3:14 ఏముంటుందంటే ఈ హేతువు చేత పరలోకమందైనను భూమి మందైనను ఉన్న ఏ ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి పిలువబడుతుందో అని ఉంటుంది సో కుటుంబానికి పేరు ఎవరి నుంచి వస్తుంది తండ్రి నుంచి వస్తుంది ఒక నిబంధనలో జీవించే ఒక ఒక గ్రూప్ ఉందనుకోండి వాళ్ళల్లో ఆ గ్రూప్ మొత్తాన్ని ఎవరితో ఏ పేరుతో పిలువబడుతుంది తండ్రి పేరుతో పిలువబడుతుంది సో దైవత్వంలో ఉన్న ఈ తత్వంలో ఉన్న ఈ ముగ్గురు అంటే ఈ ముగ్గురు ఏ నామంలో పిలువబడతారు యెహోవా దేవుని నామంలో పిలువబడతారు గమనించండి ఇది మనం అర్థం చేసుకోవాలా కృపావరాలు అనేక ఉన్నాయి కానీ వాటిని ఇచ్చే పరిశుద్ధాత్ముడు ఒక్కడే పరిచర్యలు అనేకం ఉన్నాయి కానీ వాటిని చేయించే యేసయ్య ఒక్కడే కుమారుడు ఒక్కడే ప్రభు ఒక్కడే కార్యాలు అనేకం ఉన్నాయి కానీ వాటిని అందరిలో జరిగించే దేవుడు ఒక్కడే అంటే తండ్రి ఒక్కడే ఇది ఆర్డర్ మనం గమనించుకోవాలా కార్యాలు ఎవరి తండ్రి సంకల్పం ఎవరిది బైబిల్లో మనం చూసినప్పుడు సంకల్పం ఎవరిది అంటే తండ్రిది ఎఫ్ఎస్సి పత్రిక 1 చూడండి ఎఫ్ఎస్సి పత్రిక 1 చూడండి 3 చూడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఏమన్నాడు పౌలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక ఆయన అంటే ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు తండ్రి ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను ఎవరు తండ్రి ఎట్లనగా తన ప్రియునియందు తాను తండ్రి ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు తన కృప అంటే తండ్రి యొక్క కృపా మహిమకు కీర్తి కలుగునట్లు బైబిల్ చూస్తే గానీ మీకు అర్థం కదా అది కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన అంటే ఎవరి చిత్త ప్రకారం తండ్రి చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున చిత్తం ఎవరిది
పర్పస్ ఎవరిది, సంకల్పం ఎవరిది? దేవుడిది. విల్ ఎవరిది? ఫాదర్ గారిది. పర్పస్ ఎవరిది? ఫాదర్ గారిది. అవునా? చిత్తము తండ్రి దేవుడిది, సంకల్పము తండ్రి దేవుడిది. యేసయ్య యోహాను 5:30 ఏమన్నాడు? నా అంతట నేనేమీ చేయలేను, కానీ నేను ఏది వింటానో దాన్నే చేస్తాను. నా తండ్రి చిత్తాన్ని చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను. సో కార్యాలు ఎవరి? సంకల్పం ఎవరిది? తండ్రిది. సో తండ్రికి నానా విధములైన కార్యాలు ఉన్నాయి. ఫాదర్ గాడ్ ఏం చేస్తాడు అంటే ప్రతివానిలో తన కార్యాలను నెరవేరుస్తాడు. గమనించండి, సంఘంలో ఉన్నప్పుడు ఇది ఎక్స్క్లూజివ్గా చర్చ్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక్క వ్యక్తి ద్వారా కార్యాన్ని జరిగించడు. ఇది మనకు ముందు అర్థం చేసుకోవాలా. దేవుని కార్యాలు నానా రకాలుగా ఉంటాయి. ఈ నానా రకాలైన కార్యాలు సంఘంలో అందరిలో దేవుడు జరిగిస్తాడు. సంఘంలో ఉన్న ఒక భయంకరమైన బోధ ఏంటి అంటే, ఇక్కడ నుంచుని ప్రసంగం చేసే వ్యక్తి కానీ లేకపోతే సేవకుడు ద్వారా దేవుడు సంఘంలో కార్యాలు చేస్తాడనేది, అది బైబిల్లో చెప్పబడిన బోధ కాదు. అది బోధ అని చెప్పి ఎఫెసీ సంఘానికి దేవుడు రాసిన మాటది, అది తప్పుడు బోధ. చూడండి అక్కడ ఏముంది, చూడండి మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:4 6వ వచనం చూడండి. నానా విధములైన కార్యములు కలవు గాని ఎందరిలో? అందరిలోనూ. అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. బట్ ఇట్ ఈస్ ద సేమ్ గాడ్ విచ్ వర్కెత్ ఆల్ ఇన్ ఆల్ అని ఉంది. అందరిలో ఈ కార్యాలన్నింటినీ జరిగించే దేవుడు ఒక్కడే. సో దేవుడు సంఘం ద్వారా చేసే కార్యాలు ఏ ఒక్క సేవకుడు ద్వారానో, లేకపోతే ఒక పాస్టర్ ద్వారానో, లేకపోతే సంఘంలో ఇక్కడ నిలబడే వాడి ద్వారానో జరుగుతాయి అనుకోవడం వాక్యానుసారమైన బోధ కాదు. దేవుడు సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిలో అన్ని కార్యాలు జరిగిస్తాడు. సో కార్యాలు దేవుడు నానా విధాలుగా ఉంటాయి, కానీ ఇవి సంఘంలో ప్రతివాని ద్వారా దేవుడు చేస్తాడు. అంటే దేవుడు చేసే వర్క్ చర్చ్లో ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు కావచ్చు, కూర్చుని వినేవాళ్ళు కావచ్చు, లేకపోతే చర్చిలో ఇంకో పని చేసేవాళ్ళు కావచ్చు. దేవుని నానా విధమైన కార్యాలు అందరిలో జరుగుతాయి, ఒకళ్ళు ద్వారా కాదు, అందరిలో అన్ని జరుగుతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కార్యాలు తండ్రి. సో నానా విధమైన కార్యాలు ఉన్నప్పుడు ఈ కార్యాల్ని దేవుడు ఏం చేస్తాడు అంటే నానా విధములైన పరిచర్యల ద్వారా యేసు ప్రభు జరిగిస్తాడు. పరిచర్యలు అంటే ఇంకో భాషలో చెప్పాలంటే ఆఫీసెస్ అనుకోవచ్చు. సర్వీసెస్ ఆర్ ఆఫీసెస్ అంటే, మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కాలేజ్ ఉందనుకోండి. కాలేజీలో ప్రిన్సిపల్కి ఏముంటాయి? అన్ని పనులు ఉంటాయి కదా, అన్ని పనులు చూసుకోవాలి. అన్ని పనులు చూసుకోవటానికి ఎట్లా చేస్తారు? వర్క్ని డివైడ్ చేస్తారు. మ్యాథ్స్ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆఫీసు. అంతేనా, బ్యాంక్ వెళ్తే క్యాష్ కలెక్ట్ చేసుకునే డిపార్ట్మెంట్ వేరు, లోన్స్ ఇచ్చే డిపార్ట్మెంట్ వేరు. అంటే వర్క్ని ఏం చేస్తారు? డివైడ్ చేస్తారు, విభాగిస్తారు. అవునా కదా? సో నానా విధమైన కార్యాలు తండ్రి అందరిలో చేస్తాడు. కానీ యేసు ప్రభు ఈ కార్యాలను ఎవరి ద్వారా చేస్తాడు? తండ్రి యేసు ద్వారా చేస్తాడు. సో యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఈ కార్యాలన్నిటిని నెరవేర్చడానికి సంఘంలో నానా విధమైన పరిచర్యలు ఎవరు ఏర్పాటు చేశారు? యేసు ప్రభు ఏర్పాటు చేశాడు. పరిచర్యలు అంటే ఆఫీసెస్ అని. ఎఫ్ఎస్సీ పత్రిక 4:11 వచనం ప్రకారం ఏ ఆఫీసులు ఉన్నాయి సంఘంలో? అపోస్తుల ఆఫీస్ ఉంది, అంటే అపోస్తుల పరిచర్య ఉంది. ప్రవక్తల ఆఫీస్ ఉంది, ప్రవక్తల పరిచర్య ఉంది. సువార్థికుల ఆఫీస్ ఉంది, ఇవాంజలిస్టుల పరిచర్య ఉంది. కాపర్ల ఆఫీస్ ఉంది, అంటే పాస్టర్స్ పరిచర్య ఉంది. ఉపదేశకుల ఆఫీస్ ఉంది, అంటే టీచర్స్ ఆఫీస్ ఉంది, పరిచర్య ఉంది. సో
తండ్రి చేయాలనుకున్న నానా విధములైన కార్యాలను యేసు ప్రభు ఏం చేశాడంటే సంఘములో ఐదు ఆఫీసుల కింద ఐదు పరిచర్యల కింద డివైడ్ చేశాడు. డివైడ్ చేసి సంఘంలో ఉన్న ప్రతి వారిని ఈ ఐదు ఆఫీసెస్లో అపాయింట్ చేసుకుంటాడు. గమనించండి, యేసయ్య యోహాను 15:16లో ఏమన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు వెళ్ళి ఫలించడానికి ఆ ఫలం నిత్యం నిలిచినడానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని అన్నాడు. ఐ చోజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ అన్నాడు. రెండు, ఏర్పాటు చేసి దేవుడు ఏం చేశాడు, మనల్ని నియమించాడు. గాడ్ చోజస్, ఇంకొక భాషలో చెప్పాలంటే కింగ్ జేమ్స్ వర్షన్లో గాడ్ ఆర్డైండస్. ఎవరెవరు ఆర్డైండ్ చర్చిలో, సంఘంలో ఎవరెవరు అభిషేకించబడినోళ్ళు, రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కళ్ళు అభిషేకించబడినోళ్ళు. ఎందుకు, నానా విధమైన కార్యాలు దేవుడు అందరిలో చేస్తాడు. సంఘంలో ఒకరి ద్వారా వర్క్ జరగదు, దేవుని సేవ ఆ ఒక్కడి ద్వారా జరుగుతుంది. మిగతా వాళ్ళు ఆ ఒక్కడికి సహాయం చేయడం కాదు, దేవుడు నానా విధమైన కార్యాలని సంఘంలో అందరి ద్వారా దేవుడు చేస్తాడు. అంటే అందరూ కలెక్టివ్గా చేయాలి ఆ వర్క్. సంఘంలో సేవ ఒక వ్యక్తి ద్వారా జరగదు, మిగతా వాళ్ళు ఆ వ్యక్తికి సహాయం చేయడం కాదు, సంఘంలో సేవ అందరూ కలిసి చేయాల్సింది. కార్యాలు నానా విధములు ఉన్నాయి కానీ అందరిలో అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే. అంటే ఇక్కడ వాక్యం చెప్పే వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో, కూర్చుని వినే మీకు కూడా దేవుని సేవ జరిగించడానికి సమానమైన బాధ్యత ఉంది. ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు అభిషిక్తులే, వినేవాళ్ళు అభిషిక్తులే. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే యేసు ప్రభు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కళ్ళు యాజకులని ప్రకటన గ్రంథం 1:6 కదండి, 5:9-10 రాయబడి ఉందన్నమాట. ఆయన రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కళ్ళు యాజకులు, ప్రతి ఒక్కళ్ళు ఏర్పాటు చేయబడిన వాళ్ళు. సో దేవుడు ఏం చేస్తున్నాడు, తండ్రి నానా విధమైన కార్యాలను జరిగించడానికి యేసయ్య ఈ సంఘానికి శిరసేరు ఏసి. కాబట్టి ఏసీ ఏం చేస్తాడంటే సంఘంలో ఉన్న ప్రతి వారిని ఈ ఐదు ఆఫీసెస్లోకి అపాయింట్ చేసుకుంటాడు. కొంతమందిని అపోస్తలుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని సువార్థికులుగా, కొంతమందిని కాపర్లుగా, కొంతమందిని ఉపదేశకులుగా. అంటే అపోస్తల్స్గా, ప్రాఫిట్స్గా, ఇవాంజలిస్ట్గా, పాస్టర్స్గా, టీచర్స్గా యేసు ప్రభు సంఘంలో ఉన్న ప్రతి వారిని అపాయింట్ చేసుకుంటాడు. అంటే సంఘానికి వస్తున్న మీరు, రక్షించబడిన మీరు, సంఘానికి వస్తున్న మీరు, గొర్రెపిల్ల రక్తంతో కడగబడి యాజకులుగా పిలువబడుతున్న మీకు ఈ ఐదు ఆఫీసుల్లో ఏదో ఒక ఆఫీసులో మీకు వర్క్ ఉంటుంది. దానియేలుకి దేవుడు చెప్పాడా నువ్వు ప్రవక్తగా ఉండమని, స్పెసిఫిక్గా చెప్పలా. కానీ దానియేలు ఏం చేశాడు, దేవుని రాజ్యంలో ఆయనకు ఒక స్థానం ఉందని గ్రహించుకుని దేవునికి కొరకు మాత్రమే జీవించడానికి, రాజుగారు ఇచ్చే వాటితో అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడకుండా జీవించడానికి రెడీ అయ్యాడు. ఈ సంఘంలో, సార్వత్రిక క్రైస్తవ సంఘంలో నిజముగా రక్షణలోకి వచ్చి శిలువ రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఐదు రకాలైన పరిచర్యలో ఏదో ఒక పరిచర్యలో దేవుడు నియమించిన వారని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ ఐదు పరిచర్యలో ఏదో ఒక పరిచర్యలో నియామకం అయితే ఉంటుంది. అందుకే పేతురు ఏం రాశాడంటే 2 పేతురు 1:10 సహోదరులారా మీ పిలుపును, ఏర్పాటును సేవకులారా అని పిలవాలా. సంఘం అందరితో చెప్తున్నాడు అన్నమాట, సహోదరులారా మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయత చేసుకోవడంలో బహు జాగ్రత్త పడండి, మీరు ఇట్టు కార్యాలు చేస్తే మీరు అన్నిటికీ తొట్టిల్లరు అన్నాడు. బీ కేర్ఫుల్ ఇన్ మేకింగ్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్ ష్యూర్ అన్నాడు. సో ప్రతి ఒక్కరికి ఒక పిలుపు, ఒక ఏర్పాటు ఉంటుంది. నానా విధములైన దేవుని యొక్క, తండ్రి దేవుని యొక్క కార్యాలు చేయడానికి సంఘానికి అధికారి అయిన శిరస్సు అయిన క్రీస్తు సంఘంలో ఉన్న పరిచర్యల్ని ఐదు రకాలుగా డివైడ్ చేశాడు. అర్థమవుతుందా, నానా విధమైన కార్యాలు దేవుడు అందరిలో
జరిగిస్తాడు. సో కార్యాలు అందరిలో జరిగించాలి కాబట్టి సంఘానికి అధికారి అయిన క్రీస్తు ఈ కార్యాలు జరిగించడానికి ఐదు ఆఫీసెస్ని సంఘంలో పెట్టాడు. ఎట్లయితే ఒక ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తే మ్యాథ్స్ డిపార్ట్మెంటు, ఫిజిక్స్ డిపార్ట్మెంటు, ఇంగ్లీష్ డిపార్ట్మెంటు, తెలుగు డిపార్ట్మెంట్ ఎట్లయితే ఉంటుందో, అంటే కాలేజీ చేయాల్సిన పని లెక్చరర్స్ని ఎట్లా పెడతారు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్గా వేరుగు పెడితే ఎవరికి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు నెరవేరుస్తారు కదండి. సో ఎప్పుడైతే ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేరుస్తారో ఈ కాలేజీ చేయాల్సిన పని అంతా ఏమవుద్ది, సాఫీగా సాగుతుంది. అట్లనే సంఘంలో ఉన్న నానా విధమైన కార్యాలు జరిగించడానికి దేవుడు సంఘంలో ఏం చేశాడు, ఐదు రకాలైన ఆఫీసులు పెట్టాడు. ఎప్పుడైతే సంఘం మొత్తం ఈ ఆఫీసులో పనిచేస్తుందో, సంఘస్థులు అందరూ నియమించబడిన పరిచర్యలో పనిచేస్తారో, అప్పుడు సంఘం సంపూర్ణతలోకి వెళ్తుంది. అప్పుడు దాకా వెళ్ళదు. ఇది ఒక్కళ్ళు చేసే పని కాదు. ఇక్కడ ఒక్కళ్ళు చేసే పని కాదు, అది వాక్యం తెలియని రోజుల్లో, దేవుడు తెలియని రోజుల్లో, వాక్యం తెలియని రోజుల్లో లోకంలో ఉన్నప్పుడు సంఘంలో నుంచి ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఆయన ఇవాంజలిస్ట్ కావచ్చు లేకపోతే పాస్టర్ కావచ్చు, వచ్చి వాక్యం చెప్పి దేవుళ్ళకి నడిపించి మీకు ప్రార్థన చేసి మిమ్మల్ని దర్శించి చేసే పని. కానీ సంఘంలో స్థిరపడిన తర్వాత సంఘస్థులుగా మనం కూడా కలిసి ఏం చేయాలా, పని చేయాలి. కానీ అప్పటికే మళ్ళీ సంఘంలో నుంచి మనకి స్పెషల్ అటెన్షన్ అంటే కాదు. బైబిల్లో సంఘం గురించి డిస్క్రిప్షన్ అలా లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు ఐదు ఆఫీసుల్లో లేకపోతే ఐదు పరిచర్యలో సంఘంలో ఉన్న వాళ్ళందరినీ డివైడ్ చేశాడో, ఈ ఈ పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరికి ఆయన చిత్తానుసారమైన వరాల్ని ఇస్తాడు. ఎలాంటి వరాలు ఇవి,